సాధించుకున్నాము. ఎంతో మంది అమరులైనారు, మరి వారి త్యాగ ఫలమే ఎంతో మంది పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి మరి తెలంగాణ కోసము ఎంతో కష్టపడి ఎంతో చాలా మంది అమరులైనారు. మరి అటువంటి తెలంగాణ సాధించుకుని ఈరోజు కేసీఆర్ ద్వారా మనం ఈరోజు చల్లగా ఇంత ఆనందంగా జీవిస్తున్నాం అంటే దానికి మనకు ప్రత్యేకంగా తెలంగాణ రావడము చాలా సంతోషించదగ్గటువంటి విషయము. మరి ఈరోజు కేసీఆర్ గారు మరి ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల మనకు అనేక కార్యక్రమాలు, దళిత బంధు కానివ్వండి, మరి షాదీ ముబారక్ కానివ్వండి, మరి అన్ని రకాలు నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ మూడు నెంబర్ వన్ స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. మరి గతంలో ఎన్నడూ 50 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి ఈరోజు భారతదేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అభివృద్ధి ప్రదంలో నడుస్తుందంటే అది ఒక కేసీఆర్ గారి యొక్క పుణ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజలు తెలంగాణలో ఎంతో సుభిచ్చంగా ఆనాడు పూర్వము రామరాజ్యం ఏ విధంగా ఉందో అటువంటి పరిపాలన ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పాలనలో మనము ఈరోజు రామరాజ్యము జీవిస్తున్నాము. ప్రజలు సుఖ సంతోషాలతో, పసిడి పంటలతో, రాశి ధాన్యాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈరోజు జీవిస్తున్నారంటే దానికి కారణం మన కేసీఆర్ గారు. మరి అనేక దళిత బంధు, మొన్ననే దళిత బంధు అంబేద్కర్ ఎప్పుడో దళిత కోసం చాలా చేశాడు, మరి ఈరోజు మరి ఆయన అంబేద్కర్ జాడలో మరి కేసీఆర్ గారు ముందుకొచ్చి మరి దళిత బంధు చేయడం అనేది దళితులు బీద ప్రజలు వాళ్ళని కూడా ఒక ముందుకు తీసుకొచ్చి అగ్ర కులాల వరుసన చేపట్టాలని చెప్పి కూడా వారికి ఒక ప్రత్యేకంగా దళిత బంధు చేయడం అనేది ఒక భారతదేశ చరిత్ర కాదు, టోటల్ ప్రపంచం మొత్తం మీద దళిత బంధు అనేది ఒక నంబర్ వన్ పథకము. మరి దాన్ని కూడా ప్రతి ఒక్కరూ, అందరం పెద్దలం ప్రతి ఒక్కరు, అన్ని కులాలు కూడా వాళ్ళని మనము ముందరికి నడిపించి మరి దళితుని ముందు తీసుకునే బాధ్యత మన అందరి అగ్రవర్ణాలపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర్లు అన్న గారు, మరి రోషన్న గారు, శంకరు, మరి పకీరన్న, తర్వాత డీలర్ నవి, పెద్దలు ప్రతి ఒక్కరు అందరికి కూడా పేరు పేరున గణేష్ అన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకు ముందు